ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్కు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ చీరలు తొలి మొక్కు సమ్మక్క సారక్క దేవతలకు సమర్పించారు మంత్రి సత్యవతి రాథోడ్. గట్టమ్మ దేవతలకు సమర్పించడానికి వెళ్లారు. ఆ రోజు మంత్రి కార్యక్రమాన్ని సామూహికంగా బహిష్కరించారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. జిల్లా పార్టీ అధ్యక్షుడి మినహా స్థానిక ప్రజాప్రతినిధులతో సహా పార్టీ లీడర్లు కార్యకర్తలు సామూహికంగా మంత్రి కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో సొంత పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయంపై పార్టీ శ్రేణులు నిరసన గళం విప్పుతున్నారు. పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలకే దళిత బంధు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చగా మారింది. బతుకునిస్తూ 339 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వాటి మీద వెచ్చించి 10 రంగులు 18 డిజైన్లు అలాగే 200 రకాల చీరలను ఈరోజు పంపిణీ చేయడం ఇది మహిళలందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఇలాంటి కానుకనిచ్చిన రాష్ట్రం ఇలాంటి కానుకనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అనే విషయాన్ని మహిళలందరూ కూడా గుర్తించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చీరలు అందుకోబోతున్న మహిళా సోదరి మండలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ ఒక్క వర్గాన్ని సమాజంలో ప్రతి ఒక్కరిని సగౌరవంగా బతికే విధంగా అందరినీ సమానంగా చూసే సమాన దృష్టితో చూసే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. అందుకనే మరి అమ్మలక్కలకు ఇంతమందికి ఎవరైతే రేషన్ కార్డులు కలిగిన పేదవాళ్ళు మరి పుట్టింటి నుంచి ఏమి పొందలేని వాళ్లకు ఈ కానుకనియడం ఒక తండ్రిగా మరి ఒక అన్నగా ఆలోచించడం అనేది వారికే చెల్లింది. అందుకనే ఈ రాష్ట్రంలో ఒక పూట గర్భిణీ బాలింతల కడుపు నిండా అన్నం పెట్టడం కావచ్చు, చిన్నపిల్లలకు అన్నం పెట్టడం కావచ్చు, లేకపోతే ఈరోజు హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు పెంచడం, లేకపోతే మహిళలకు ఒక మంచి కానుకలాగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా త్వరలో ఇక్కడే అమలు కాబోతూ ఉంది. ఒక ఆరోగ్య లక్ష్మి వచ్చినా ఒక కేసీఆర్ కిట్ వచ్చినా మరి ఈరోజు ఒక కళ్యాణ లక్ష్మి వచ్చినా ఈరోజు ఈ దసరా పండగకు బతుకమ్మ చీర వచ్చినా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యం. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మరి కొంతమంది అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు అధికారంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఇటువంటి అమలవుతున్నాయా, లేకపోతే పేదవాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా? దేశ సంపదను ఏ ఇద్దరికో ముగ్గురికో దోచిపెట్టే మీరు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గురించి లేకపోతే ఈ రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆడపడుచులందరి తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.